అమరావతి టీచర్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు ఒక కొత్త వీడియో చేయబోతున్నాం. అమరావతి టీచర్ యూట్యూబ్ ఛానల్ నుండి మీకు సబ్స్క్రైబ్స్ అంటే లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ కూడా ఎప్పటికప్పుడు రావడానికి ఇక్కడ రెడ్ మార్క్లో సబ్స్క్రైబ్ అని ఉంది. ఈ సబ్స్క్రైబ్ నొక్కితే మీకు ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ అనేవి వెలువడుతూ ఉంటాయి. దీనిలో ఇప్పటికే చాలా వీడియోలు చేయటం జరిగింది, అన్నీ కూడా చాలా వ్యూస్ ఎక్కువ వచ్చినాయి, అందరికీ కూడా చాలా ఉపయోగపడేటట్లు ఉన్నాయి. ఈరోజు మనం ఏపీ సెట్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఎలిజిబిలిటీ టెస్ట్ ఏపీ సెట్ 2018 నోటిఫికేషన్ వెలువడింది. ఈ ఏపీ సెట్ అనేది అసలు ఎవరు రాయాలి, ఎందుకు రాయాలి, లాస్ట్ డేట్ ఏంటి, దీని సిలబస్ ఏంటి, మరి ఫీజు ఎంత అనేవి మొత్తం కూడా డీటెయిల్స్, కంప్లీట్ డీటెయిల్స్ అనేది ఇప్పుడు మనం చూద్దాం. దీనికి ఈ ఏపీ సెట్ అనేది ఆంధ్ర యూనివర్సిటీ వాళ్ళు కండక్ట్ చేయబోతున్నారు. ఎలిజిబుల్ క్యాండిడేట్స్ హూ విష్ టు అప్లై ఏపీ సెట్ 2018 మే సబ్మిట్ దియర్ అప్లికేషన్స్ త్రూ ఆన్లైన్ apset.net.in అనే వెబ్సైట్లో నుంచి ఆన్లైన్లో అప్లై చేయాలి. ఈ ఏపీ సెట్ ఎలిజిబుల్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఎలిజిబిలిటీ టెస్ట్ ఈ క్వాలిఫై అయిన వాళ్ళు డిపార్ట్మెంట్ హైయర్ ఎడ్యుకేషన్ ఆంధ్రప్రదేశ్లో ఉన్న హైయర్ ఎడ్యుకేషన్ సిఈ డిపార్ట్మెంట్ ఫర్ రిక్రూట్మెంట్ అండ్ ప్రమోషన్స్ ఆఫ్ లెక్చరర్స్ అసిస్టెంట్ ప్రొఫెసర్స్ ఇన్ డిగ్రీ కాలేజెస్ యాజ్ పర్ ద యూనివర్సిటీ గ్రాంట్ కమిషన్ రూల్స్ ప్రకారం లెక్చరర్స్ గాను డిగ్రీ కాలేజీలో లెక్చరర్లు యూనివర్సిటీలో అసిస్టెంట్ ప్రొఫెసర్లుగా జాయిన్ అవ్వచ్చు. అంటే ఏపీ సెట్ అనేది కంపల్సరీగా పాస్ కావాలి. దీనికి రిజిస్ట్రేషన్ ఫీజు 1000 రూపాయలు ఉంటుంది. అంటే జనరల్ కేటగిరీ వాళ్ళకి 1000 రూపాయలు ఉంటుంది, బీసీ కేటగిరీ 800, ఎస్సీ ఎస్టీ ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ విజువల్ హ్యాండిక్యాప్డ్ అయితే 500 రూపాయలకి ఫీజు ఉంటుంది. టు బి పెయిడ్ త్రూ పేమెంట్ గేట్వే అంటే క్రెడిట్ ద్వారా కానీ డెబిట్ కార్డు నెట్ బ్యాంకింగ్ ద్వారా మనం పే చేయొచ్చు. దీనికి సంబంధించిన నోటిఫికేషన్ 18 మార్చి వెలువడింది. ఆన్లైన్ అప్లికేషన్ ఇప్పటికే స్టార్ట్ అయినాయి, 26 నుంచి బిగిన్ అయినాయి. లాస్ట్ డేట్ ఆన్లైన్ అప్లికేషన్ వితౌట్ లేట్ ఫీకి మే రెండవ తారీఖు లేట్ ఫీ లేకుండా ఉంటుంది. తర్వాత లేట్ ఫీ 1000 రూపాయలు ప్లస్ రిజిస్ట్రేషన్ ఫీ 10 మే ఇట్లా ఉంటుంది. తర్వాత ఇది ఎగ్జామినేషన్ అంటే రిజిస్ట్రేషన్ ఫీ లేట్ ఫీ 5000 రూపాయలు లేట్ ఫీ అనేది ఒక విశాఖపట్నం ఎగ్జామినేషన్ సెంటర్లోనే ఉంటుంది. డేట్ ఆఫ్ ఎగ్జామినేషన్ జూలై 1 జరుగుతుంది. ద ఎగ్జామినేషన్ ఇస్ కండక్టెడ్ ఇన్ 6 రీజనల్ సెంటర్స్ నేమ్లీ విశాఖపట్నం, రాజమండ్రి, గుంటూరు, నెల్లూరు, అనంతపూర్ అండ్ తిరుపతి. ఈ 6 సెంటర్లో ఎగ్జామినేషన్ అనేది జరుగుతుంది. దీనిలో 31 సబ్జెక్టులు ఉంటాయని యూజీసీ వాళ్ళు పర్మిషన్ ఇచ్చారు. ఆ 31 సబ్జెక్టులు మనకి నోటిఫికేషన్లో ఇవ్వటం జరిగింది. ఇక్కడ కూడా అమరావతి టీచర్ యూట్యూబ్ ఛానల్లో ఈ 31 సబ్జెక్టులు ఇవ్వటం జరిగింది. ఫస్ట్ క్వశ్చన్ పేపర్ 1 అనేది ఏపీ సెట్ విల్ బి తెలుగు ఇంగ్లీష్ బై లాంగ్వేజ్గా ఉంటుంది, అది జనరల్గా ఉంటుంది అందరికీ కలిపి. పేపర్ 2 అనేది ఎవరి సబ్జెక్టు వాళ్ళు కామర్స్, ఎకనామిక్స్, ఎడ్యుకేషన్, హిస్టరీ, పొలిటికల్ సైన్స్, పబ్లిక్ ఎడ్యుకేషన్, సోషియాలజీ, సోషల్ వర్క్, ఆల్ ద రిమైనింగ్ పేపర్స్ ఆర్ ఇన్ ఇంగ్లీష్ ఓన్లీ. అంటే ఇవి తెలుగులో రాయొచ్చు, మిగతా మొత్తం మాత్రం ఇంగ్లీష్లోనే రాయాలి. ద సిలబస్ ప్రిస్క్రైబ్డ్ బై యూజీసీ సిఎస్ఐఆర్ అండ్ యూజీసీ నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్ ఎన్ఈటీ వాళ్ళు పేపర్ 1 పేపర్ 2 వితౌట్ నెగిటివ్ మార్క్స్, నెగిటివ్ మార్కులు అనేవి దీనిలో ఉండవు. ఇప్పుడు ఈ అమరావతి టీచర్ యూట్యూబ్ ఛానల్లో ఉన్నటువంటివి ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఎట్లా ఉంటుంది అనేది చూద్దాం. పేపర్ 1 100 మార్కులకు ఉంటే నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ 1 అవర్ 9:30 AM టు 10:30 AM. పేపర్ 2 అనేది 200 మార్క్స్ ఉంటుంది, నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ 100, 2 అవర్స్ టైమ్ 11 AM టు 1 PM. ఇక్కడ పేపర్ 1లో మనకి షెల్ బి ఆఫ్ జనరల్ నేచర్, ఇన్ మెయింటెనెన్సెస్, టీచింగ్ రీసెర్చ్ ఆప్టిట్యూడ్ ఆఫ్ ది క్యాండిడేట్. ఇట్ విల్ ప్రైమర్లీ బి డిజైన్ టు టెస్ట్ రీజనింగ్ ఎబిలిటీ, కాంప్రహెన్షన్, డైవర్జెంట్ థింకింగ్ అండ్ జనరల్ అవేర్నెస్ ఆఫ్ ది క్యాండిడేట్. ఈ పేపర్ అనేది 50 ఆబ్జెక్టివ్ క్వశ్చన్స్, ఈచ్ క్వశ్చన్ విల్ క్యారీ 2 మార్క్స్. అదేవిధంగా పేపర్ 2 ఎవరి సబ్జెక్ట్ వాళ్ళకు ఉంటుంది, దీనిలో ఈచ్ క్వశ్చన్ విల్ క్యారీ 2 మార్క్స్ ఉంటుంది. తర్వాత ఆప్టికల్
మార్క్ రీడర్ వైఎంఆర్ షీట్ అనేది ప్రొవైడ్ చేస్తారు. బుక్లెట్ ఉంటుంది పేపర్ వన్ పేపర్ టూకి. దెర్ ఈజ్ నో నెగిటివ్ మార్కింగ్, నెగిటివ్ మార్క్స్ అనేవి అసలు దీనిలో ఉండవు. ఈ విధంగా నోటిఫికేషన్ అనేది ఉంది. ఇప్పుడు దీనికి సంబంధించిన వివరాలు ఏంటో మనం చూద్దాం. ఇది ఏపీ సెట్కి సంబంధించిన మనకి వెబ్సైట్ apset.net.in, దీంట్లోకి వెళ్ళి మనం అప్లై చేయాల్సి ఉంటుంది. తర్వాత ఈ డేట్స్ అన్ని కూడా ఇందాక చెప్పుకున్నట్టు మనకి లాస్ట్ డేట్ అనేది వితౌట్ ఫైన్ May 2, ఎగ్జామినేషన్ 1 జూలై జరుగుతుంది. తర్వాత apset.net.inలో ఇక్కడ సబ్జెక్టులు అనేవి ఇచ్చారు. ఇక్కడ మనం ఆరో మార్క్ డౌన్లోడ్ ఉంది, ఈ డౌన్లోడ్ క్లిక్ చేస్తే ఆ సిలబస్ అనేది మొత్తం కూడా మనకి కంప్లీట్గా డిస్ప్లే అవుతుంది. తర్వాత ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్ అనేవి ఇక్కడ ఇచ్చారు. క్లిక్ ఆన్ రిజిస్టర్ లింక్, రిజిస్టర్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఎలిజిబిలిటీ టెస్ట్ 2018, ఇట్లా ఇవన్నీ మనం ఒకసారి మొత్తం కూడా రీడ్ చదువుకొని అప్లై నౌ. ఇక్కడ అప్లై నౌ అనగానే నేమ్ ఆఫ్ ది అప్లికెంట్ యాజ్ పర్ పీజీ డిగ్రీ సర్టిఫికెట్లో ఎట్లా ఉందో అట్లా, ఫాదర్ నేమ్, మదర్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్, జెండర్ మేల్ ఫిమేల్, కేటగిరీ, ఇమెయిల్ ఐడి, కన్ఫామ్, అడ్రస్, మొబైల్ నంబర్, పాస్వర్డ్, ఇవన్నీ కంప్లీట్ చేసిన తర్వాత నెక్స్ట్ కంటిన్యూ అవుతుంది. దీనిలో మనం ఆన్లైన్లోనే ఫీజు పే చేయాల్సి ఉంటుంది. ఆన్లైన్ ద్వారా మాత్రమే నెట్ బ్యాంకింగ్ కానీ తర్వాత ఇంకా క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డు ద్వారా మనం అప్లై చేసేటప్పుడు యువర్ ఐపీ అడ్రస్, మనం ఏ కంప్యూటర్ నుండి ఏ నెట్ నుండి అప్లై చేస్తున్నామో దాని యొక్క ఐపీ అడ్రస్ అనేది ఇక్కడ డిస్ప్లే అవుతుంది. ఈ విధంగా ఇక్కడే 2018 ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఎలిజిబిలిటీ టెస్ట్ 2018 సంబంధించిన ఎన్ని డేట్స్, నోటిఫికేషన్, సబ్జెక్ట్, ఎగ్జామ్ సెంటర్, ఎలిజిబిలిటీ, రిజిస్ట్రేషన్, లాగిన్, అంటే మనం రిజిస్ట్రేషన్ అయిన తర్వాత ఇక్కడ లాగిన్లోకి వెళ్ళి కంటిన్యూ టు లాగిన్, దీంట్లో మన ఈమెయిల్ ఐడి అక్కడ ఏదైతే ఇచ్చామో అది, పాస్వర్డ్, సెక్యూరిటీకి సబ్మిట్ చేస్తే మనకు అప్లికేషన్ అనేది ఓపెన్ అవుతుంది. ఆ అప్లికేషన్ ద్వారా మనం మొత్తం కూడా అప్లై చేయొచ్చు. ఆ విధంగా అందరు కూడా అప్లై చేయండి. అంటే ఇది దేనికి ఎలిజిబుల్ అంటే ఆంధ్రప్రదేశ్లో మాత్రమే ఇది, అంటే ఏపీ సెట్ ఉంది కాబట్టి ఆంధ్రప్రదేశ్లో డిగ్రీ కాలేజీలో లెక్చరర్లకి మరియు యూనివర్సిటీలో అసిస్టెంట్ ప్రొఫెసర్లకి మాత్రమే. అదే నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్ అనేది ఉంటుంది, అది నేషనల్ వైడ్గా అప్లై చేస్తే మనం ఎక్కడైనా ఏ యూనివర్సిటీ ఏ కాలేజీ అయినా జాయిన్ అవ్వచ్చు. సో ఆల్ ది బెస్ట్ అందరికి. చూస్తూనే ఉండండి అమరావతి టీచర్ యూట్యూబ్ ఛానల్, సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం. థ్యాంక్ యూ ఫర్ ఆల్.